మూడవ రోజుకు చేరుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన దీక్ష, వంటావార్పుతో నిరసన. చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ రైతు గొట్టేటి వీరస్వామి పొలము ముందు ప్రభుత్వ వాగును భిక్షపతి అనే ఒక రైతు అక్రమంగా ఆక్రమించుకుని గొట్టేటి వీరస్వామిని తన వ్యవసాయం చేసుకోకుండా 4 సంవత్సరాల నుంచి బాధ పెడుతున్నాడు. ప్రభుత్వ వాగును ఆక్రమించుకున్నటువంటి భిక్షపతి మీద చర్యలు తీసుకోవాలని రైతు పక్షాన, న్యాయం పక్షాన ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్డీఓని, కలెక్టర్ని, తహసీల్దార్ని గత 6 నెలల నుంచి కలుస్తూ వస్తున్నాం. ప్రభుత్వ వాగుని ఖాళీ చేపిస్తామని చెప్తున్నారు. ఒట్టేటి వీరస్వామిని న్యాయం చేయడం లేదు, అతనికి దారి చూపించడం లేదు. దీనిలో భాగంగా 6 నెలల నుంచి పోరాటం చేసినా పట్టించుకునేటువంటి నిర్లక్ష్య వైఖరి నిరసనగా, అధికారుల నిర్లక్ష్య వైఖరి నిరసనగా మేము ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రైతు కుటుంబాలతోని 3వ రోజు నిరసన దీక్ష చేశాం. మొదటి రోజు దీక్ష చేశాం 28వ తారీఖు నాడు. ఈ నెల తహసీల్దార్ గారు పరిష్కారం చేస్తానడు కానీ స్పష్టమైన మాకు హామీ ఇవ్వలేదు, పట్టించుకోలేదు. 2వ రోజు కూడా మేము ర్యాలీ తీసినాం, ఇక్కడ చీపుర్లతో తహసీల్దార్ కార్యాలయం ముందు ఊడ్చినాం, అయినా కూడా అధికారులకి కనికరం కలగలేదు. ఇది 3వ రోజు. 31 డిసెంబర్ ప్రజలందరూ, అధికారులందరూ నూతన సంవత్సరం చేసుకునేటువంటి పరిస్థితుల్లో రైతు కుటుంబం బాధతోని 31 కొత్త సంవత్సరం వచ్చే సందర్భంలో బాధలు తట్టుకోలేక మా సమస్య పరిష్కారం కాక మేము ఈ రకంగా తహసీల్దార్ కార్యాలయం ముందు రోడ్డు మీద వంటవార్పు కార్యక్రమాన్ని పెట్టాం. మరి వంటవార్పు కార్యక్రమం ఏంటంటే మాకు కావాల్సినటువంటి, మా రైతు కుటుంబానికి కావాల్సినటువంటి భోజనం ఏదైతే ఉంటుందో, అన్నం ఏదైతే ఉంటుందో తహసీల్దార్ కార్యాలయం ముందే మేము ఇక్కడ వంటలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి వంటవార్పు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి వాళ్ళు విడనాడాలి, రైతుకు న్యాయం చేయాలి, ప్రజల పక్షాన వారు పనిచేయాలి. మరి వేతనాలు పొందుతున్నారు, ప్రభుత్వము పనిచేస్తున్నాం చెప్తుంది, న్యాయం చేస్తున్నాం చెప్తున్నారు. మరి 3 రోజులైనప్పటికీ కూడా పట్టించుకున్న రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఈ రోజు వంటవార్పు కార్యక్రమాన్ని చేశాం. ఇగో అన్నము కూర రెండు కూడా రోడ్డు మీద వంట చేసుకుంటున్నాం, ఇక్కడే తింటున్నాం, ఇక్కడే పడుకుంటున్నాం. పేదోడిగా ఒక మామూలు రైతు ఇబ్బందులకు గురి చేసి ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించి ఈ కార్యక్రమం చేపడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, మీరు దీని వెనకాల రైతు బాధ ఏముందో అర్థం చేసుకోవాలి. ఈ వంటవార్పు కార్యక్రమంతోనైనా సరే మీరు రైతు దగ్గరికి వచ్చి ఆ యొక్క విషయాన్ని పరిశీలన చేయాలని మేము కోరుతున్నాం, సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం. లేని ఎడల ఇదే ఉధృతంగా ప్రతి ఒక్క రోజు ఇదే నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రతిరోజు కూడా వినూత్నమైన పద్ధతిలో నిరసన కార్యక్రమం చేపడతామని కూడా హెచ్చరిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ప్రభుత్వ అధికారులు తాము చదువుకొని విజ్ఞానం సంపాదించి ఉద్యోగాలు తెచ్చుకొని ప్రభుత్వ వేతనాలు పొందుకుంటూ ప్రజల సంక్షేమం యొక్క కార్యక్రమాలు చేపట్టకుండా, ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా చేయడం దారుణమైన విషయం, అన్యాయమైన విషయం. కాబట్టి దీన్ని ఖండిస్తూ 3వ రోజు చివ్వెంల మండలం, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు వంటవార్పు కార్యక్రమాలు పెట్టి మా యొక్క నిరసన కార్యక్రమాన్ని 3వ రోజు ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాం. జిందాబాద్ 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 జిందాబాద్. రైతు సమస్యను పరిష్కారం చేయని రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని, రైతు సమస్యను పరిష్కరించని రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని, రైతు సమస్యను పరిష్కరించని రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ప్రభుత్వ వాగులను, ప్రభుత్వ వాగులను, రైతు సమస్యను రైతు సమస్యలను పరిష్కరించాలి. జిందాబాద్ జిందాబాద్ ఆమ్ ఆద్మీ జిందాబాద్. పేదోడా నువ్వెక్కడా రోడ్డు పైన ఉన్నాడు, పేదోడా నువ్వెక్కడా రోడ్డు పైన ఉన్నాడు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఒట్టేటి వీరస్వామి పొలానికి, ఒట్టేటి వీరస్వామి పొలానికి, ఒట్టేటి వీరస్వామి పొలానికి ప్రభుత్వ వాగులడు, ప్రభుత్వ వాగులడు. All right.